मुनुगोडु बैपोल रसवत्तरंगा मारिंदी इपटिके प्रधान पार्टील अभ्यर्थुलु बाहाबाही तेल्चुकुनेंदुकु सिद्धपड्डायि चिवरि निमिषंलो कोत्तगा टीडीपी तेर मीदकु वच्चिंदि बीसी सामाजिक वर्गानिकि चेंदिन ऐलय्य यादव पेरुनु टीडीपी नायकत्वं परिशीलिस्तोंदि रेपु ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో చంద్రబాబు అధ్యక్షతన టీటీడీపీ సమావేశం కానుంది. టీడీపీ బలహీన వర్గాల పార్టీ అనే ముద్రను బలోపేతం చేసుకోవాలి అనే ఆలోచనలో ఉన్న నాయకత్వం బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని నిలబెట్టాలని అనుకుంటోంది. మునుగోడు ఉప ఎన్నిక ద్వారా తెలంగాణలో టీడీపీ మళ్లీ బలపడాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిప్రసాద్ అడిగి తెలుసుకుందాం. హరిప్రసాద్ చెప్పండి, టీడీపీ బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది, ఎవరెవరి పేర్లు తెర మీదకి వస్తున్నాయి? మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి అన్ని ప్రధాన పార్టీలు కూడా ఇప్పటి వరకు ఏదైతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి సామాజిక వర్గం, తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థి, అదేవిధంగా బీజేపీ నుంచి కూడా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కూడా రెడ్డి సామాజిక వర్గం. మొత్తానికి మునుగోడులో ఉన్నటువంటి మొత్తం ఓట్లు 60% ఓట్లు బీసీలకు ఉండడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి బీసీ నేతలు గత కొంతకాలంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కోదాడ తర్వాత మునుగోడు రెండు బీసీ నియోజకవర్గాలు ఇక్కడ బీసీ ఓటర్లు ఎక్కువగా, బీసీ అభ్యర్థుల్ని కేటాయించాలని కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా టీఆర్ఎస్ లో బీసీ నేతలు కన్న ప్రభాకర్, బూర్న రసేగౌడ్ లాంటి వ్యక్తులు కూడా బీసీని ఇక్కడ క్రైటీరియా తీసుకోండి, బీసీకి సంబంధించినటువంటి ఇప్పటివరకు కూడా నియోజకవర్గం మునుగోడు ఏర్పడిన కాలం నుంచి ఇప్పటివరకు కూడా 1965 నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా బీసీకి ఓట్లను బీసీ ఓట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ తమ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలకు అవకాశం ఇవ్వలేదన్నటువంటి డిమాండ్ ఎక్కువగా అయింది. ఈ ఉప ఎన్నికల్లో మరింతగా డిమాండ్ వచ్చింది. అయినప్పటికీ కూడా ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి పార్టీలు అన్ని కూడా రెడ్లకి అంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులను బరిలో నిలపడంతో టీడీపీ మొదట్లో కొంత వెనకడుగు వేసింది. అంటే ఇక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉప ఎన్నికలు డబ్బు తర్వాత ఇతరత్ర ఖర్చుల వ్యవహారంతో తాము మళ్ళీ తక్కువ ఓట్లు వస్తే అంటే తెలంగాణలో కొంత ఎఫెక్ట్ పడుతుంది, ఈ ఎఫెక్ట్ ఆంధ్ర మీద కూడా పడుతుంది అన్నటువంటి ఆలోచనతో చంద్రబాబు గత శనివారం కూడా ఆయన జిల్లా నేతలతో సమావేశం నిర్వహించారు. అభ్యర్థిని నిలపాలా వద్దన్నటువంటి విషయాన్ని జిల్లా నేతలకి అప్పచెప్పడం జరిగింది. జిల్లా నేతలందరూ కూడా సమన్వయం చేస్తున్నారు. జిల్లాలో ఉన్నటువంటి బీసీ నేతలందరూ తమ బీసీల ప్రతినిధిగా జక్కిలి ఐలయ్య యాదవ్ గతంలో కూడా టీడీపీలో సీనియర్ నాయకుడుగా ఉన్నాడు, అతన్ని ఇక్కడ బరిలో నిలపాలనుకున్నారు. ఎందుకంటే చెల్లగూడెం ప్రాజెక్టు నిర్వాసితులకు సంబంధించినటువంటి ఉద్యమంలో మొదటి నుంచి కూడా జక్కిలి ఐలయ్య అక్కడ ఉన్నారు. మునుగోడులో జరిగినటువంటి ప్రతి సమస్యల అంటే సమస్యల సాధన కోసం ఆయన ముందు నుంచి గత 3 నెలలు రాజగోపాల్ రాజీనామా చేసిన అక్కడ ముందు నుంచి జక్కిలి ఐలయ్య మునుగోడుపై ఆయన దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో జక్కిలి ఐలయ్య యాదవ్ పేరు దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తుంది. ఇంకొక అంటే బీసీ అంటే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ బీసీల పడుగుల కోసం పాటుపడతామని మాటలకే పరిమితం అవుతున్నారన్నటువంటి సంకేతాలు ఇవ్వడంతో పాటుగా తాము బీసీలకు సంబంధించి బీసీల పార్టీగానే టీడీపీ పడుగుల పార్టీ అనే తెలంగాణలో ఉన్నటువంటి కార్యక్రమం కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే జక్కిలి ఐలయ్య యాదవ్ పేరు దాదాపు ఖరారైంది. అయితే అభ్యర్థిని మాత్రం రేపు సాయంత్రానికి హరిప్రసాద్ ఒకటి, టీడీపీ మళ్లీ తెలంగాణలో బలపడాలి అనుకుంటున్న నేపథ్యంలో ఒకవేళ మునుగోడు బరిలోకి ఇప్పుడు బీసీ సామాజిక వర్గ అభ్యర్థిని దించి, ఎందుకంటే ఎక్కువగా ఉన్న సామాజిక వర్గం మునుగోడులో అదే గనక, గెలుపు అవకాశాలు ఏమైనా ఉంటే గనక టీడీపీకి ఇదొక మళ్ళీ ఒక అడుగు వేసేందుకు కారణంగా మారుతుంది అనే విషయం పైన రాజకీయంగా ఎలాంటి విశ్లేషణ వస్తుంది? అయితే టీడీపీకి మునుగోడులో ఇచ్చేటటువంటి ఛాన్స్ దాదాపు లేదు. ఎందుకంటే టీడీపీలో ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా గతంలో టీడీపీలో ముఖ్య నాయకులుగా ఉండి అక్కడ మావోయిస్టులతో పాటుగా ఇబ్బందులకు గురైనటువంటి నేతలంతా కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ లో చేరారు. ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ ఇప్పటికీ అంటే అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా మునుగోడు, చెండూరు, తర్వాత నాంపల్లి, మరిగూడ మండలాల్లో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ తో పాటుగా ఇతరత్ర బీసీ బడుగు బలైన వర్గాలకు సంబంధించిన లీడర్లందరూ కూడా కొద్దిపాటి అంటే పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళు 20 ఏళ్ల నుంచి కూడా అదే పార్టీలో కొనసాగుతున్న వారు మాత్రమే టీడీపీలో ఉన్నారు. ఈ ఎలక్షన్ లో టీడీపీ గెలవడం అనేది సాధ్యం కాదు, దాదాపు సాధ్యం కాకపోవచ్చు. కాకుంటే టీడీపీ గెలుపు ఓటమిని శాసించే స్థాయిలో అక్కడ బీసీలకు సంబంధించిన ఓట్లు, తర్వాత టీడీపీ కంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి నేపథ్యంలో టీఆర్ఎస్ ఎక్కువగా బీసీకి సంబంధించిన ఓట్లనంతా పోలరైజేషన్ చేసే కార్యక్రమం అక్కడ బీసీ ఎమ్మెల్యేలను, మంత్రులను, తర్వాత బీసీ కార్పొరేషన్లకు సంబంధించిన బీసీ నేతలను రంగంలోకి దింపడం, వాళ్ళని బీసీ కులాల వారిగా విభజించడంతో కొంత టీడీపీ కనుక ఇప్పుడు కనుక అభ్యర్థిని నిలబెట్టి బీసీల బీసీ నినాదం కనుక గొంతెత్తితే బీసీ అభ్యర్థిని పెడితే మాత్రం టీఆర్ఎస్ కి ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి, ముఖ్యంగా మరోపక్క బీజేపీకి కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ చేనేత కార్మికులకు సంబంధించి కానీ, తర్వాత యాదవ కుర్మ గొల్ల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ముదిరాజు కానీ, తర్వాత గౌడ్స్ కానీ వీళ్ళందరూ కూడా మొదటి నుంచి టీడీపీకి కొంత అనుబంధంగా ఉన్నారు. టీడీపీ కుటుంబాలు, టీడీపీ జిల్లాలు ఇప్పటి వరకు కూడా మోస్తున్నటువంటి కుటుంబాల ఓటు క్యాడర్ అయితే దాదాపు 20 వేల వరకు కూడా గతంలో జనరల్ ఎలక్షన్లు 20-25 వేల ఓట్ల వరకు కూడా ప్రభావితం చేశారు. ఈ ఎలక్షన్ లో కనీసం 5 వేల ఓట్లు చీల్చిన టీడీపీ, ఆ తర్వాత మాత్రం టీఆర్ఎస్ కు 5 వేలు మైనస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇంకోటి ఇక్కడ బీసీని కనుక పెడితే తెలుగు రాష్ట్రాల్లో బీసీల పార్టీగా టీడీపీని ఎస్టాబ్లిష్ చేసుకునే వ్యూహంలో కూడా చంద్రబాబు అండ్ అతనికి సంబంధించినటువంటి కోటరి రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర నాయకత్వం కూడా అదే వ్యూహంతో ముందుకు పోతున్నట్లు తెలుస్తోంది. హరిప్రసాద్, మరి అంటే కేవలం బలహీన వర్గాల్లో పట్టు కోసం మాత్రమే చేసే ప్రయత్నంగా టీడీపీ మునుగోడు ఉప ఎన్నికలో నిలవబోతోందా? ఎవరైతే చెప్తున్నారో ఐలయ్య యాదవ్ అని, ఈయన అభ్యర్థిత్వాన్ని ఎప్పుడు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది?
జక్కిలి ఐలయ్య అభ్యర్థిత్వంపై ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. అతను దాదాపుగా ఇక్కడ అభ్యర్థిని పెట్టాలన్నటువంటి నిర్ణయం చంద్రబాబు తీసేసుకున్నట్టు కూడా కొంత ఆ పార్టీ నేతల నుంచి మనకు చెబుతున్నటువంటి సమాచారం. అయితే జక్కిలి ఐలయ్య యాదవ్ సంబంధించి 14వ తారీఖు నామినేషన్ వేసుకునే విధంగా రేపు ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తారు. ఆయన అంటే హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లోనే ప్రెస్ మీట్ పెట్టి బడుగు బలహీన వర్గాల పార్టీగా తమ అంటే ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ఎన్టీఆర్ చేసినటువంటి బీసీ నినాదం ఏదైతుందో అదే చంద్రబాబు కొనసాగిస్తారు. తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ అంతా కూడా అక్కడికి అంటే 14 నామినేషన్ తర్వాత అక్కడ ప్రచారంలో కూడా కొంత ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఇచ్చే విధంగా కూడా చంద్రబాబు వ్యూహరచన చేస్తుంది. దాదాపు ఖర్చు కూడా వెనుకాడకుండా కొంత టీడీపీని బలోపేతం చేయాలనేటువంటి దిశగా కూడా టీడీపీ అయితే ప్లాన్ చేసింది. దాదాపుగా జక్కిలి ఐలయ్య యాదవ్ పోటీ అయితే కన్ఫామ్ అంటే అభ్యర్థిని పెట్టాలనుకుంటే, ఎందుకంటే ఇప్పటికే టీడీపీ నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కొంత టీడీపీ ఇక్కడ బలయ్య అంటే ఇక్కడ ఎవరు టీడీపీని ఉత్తేజపరిచే లీడర్ ఎవరు నాయకత్వం వహించే లీడర్ లేకపోవడంతో రేవంత్ రెడ్డి కూడా టీడీపీ క్యాడర్ను ఓన్ చేసుకుంటున్న క్రమంలోనే ఇటీవల కాలంలో కొంత రేవంత్ వెంటనే టీడీపీ నేతలు అంటే ఇంటర్నల్ పాలిటిక్స్ సాగిస్తున్నటువంటి తరుణంలోనే ఇక్కడ బీసీ క్యాండిడేట్ పెట్టి రేవంత్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ టీడీపీ పార్టీ తెలంగాణలో టీడీపీ కొనసాగుతుంది అన్నటువంటి సంకేతాలను కూడా మునుగోడు ఎన్నికల నుంచి ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్టుగా సమాచారం.